Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Andhra Rashtraniki Pawan Kalyan ఎప్పుడు వస్తాడు తెలపాల్సిన అవసరం ఉంది. దాదాపు వారాహి తీసి 6 నెలలు అవుతుంది. వారాహి ఎక్కడుందో ఎవరు తెలీదు. ఈయన కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి దాదాపు 3 నెలలు కావస్తుంది అనుకుంటున్నాను. మరి ఇతనికి వచ్చి రాజకీయ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, 170 సీట్లు పోటీ చేయ 170 సీట్లు గెలుస్తానని చెప్పి చెప్తున్నాడు. జనసేన వాళ్ళకి నేను గట్టిగా చెప్తున్నా, ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడా? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తేనా అతను? మరి రాజకీయంలో ఉన్నాడు, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేకుండా తెలంగాణలో కూర్చొని ఇక్కడ రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఏ ఒక్క పథకమైనా కానీ నీ పార్ట్నర్ చంద్రబాబు ఎప్పుడైనా చేశాడా? నీ పార్ట్నర్ ఎప్పుడైనా చంద్రబాబు చేశాడా? పవన్ కళ్యాణ్కి ఒక్కటే దృష్టి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి, ప్యాకేజీ తీసుకోవాలి. ఇక్కడ కూడా స్థానికంగా ఏదో ఒక కార్యక్రమం చేపట్టారు. ఏదో పొద్దున ఒక 2 సందులు తిరిగేయడం, ఇదా సందులో ఉన్న లేనిపోని ఆరోపణలు చేయడం ప్రభుత్వం మీద. గతంలో 5 సంవత్సరాల్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. మీరెందుకు అభివృద్ధి చేయలేకపోయారు? మీరు అభివృద్ధి చేస్తుంటే ఈ రోడ్లు వేయాల్సిన పరిస్థితి మాకు ఉండేది కాదు కదా? ఈరోజు స్టేడియం కూడా అద్భుతంగా రూపొందించుకుపోతున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి చిరకాల కోరిక స్టేడియం కావాలనేది. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గోళీలు ఆడుకున్నాడు. ఆడుకొని వెళ్ళిపోయే ముందు రూపాయి నిధులు విడుదల చేయకుండా శంకుస్థాపన చేశాడు. దానికి 1 రూపాయి ఫైనాన్స్ ఇవ్వలేదు ఒకదానికి కూడా. దాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా ఈరోజు గ్రౌండ్ మొత్తం రూపురేఖలు మారింది. అదేవిధంగా షటిల్ కోర్ట్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, టెన్నిస్ కోర్ట్స్ కానీ, మినీ క్రికెట్ స్టేడియం కానీ, మిగతా అన్నీ కూడా చక్కటి హంగులతో దాన్ని వర్కులు బిగించేసాం. చక్కగా పశ్చిమ నియోజకవర్గ పిల్లలందరికీ కూడా ఒక ఆట స్థలంగా ఆ స్టేడియంను కూడా నిర్మాణం చేయబోతున్నాం. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ చూడండి, గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది. రోడ్ల వ్యవస్థ చూడండి, మరి జనసేన వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రారంభంలో పేలుతున్నారు. ఎందుకంటే పనికి మాలిన యాదవ్ వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు దేనికి దమ్మిడికి పనికిరారు. 22 మంది కార్పొరేటర్లు పెడితే ఒక్కడు కూడా డిపాజిట్ రాలేదు. వాళ్ళు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద, మా మీద కామెంట్లు చేస్తారు. వాళ్ళకి ఏం అర్హత ఉంది? గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? అమ్ముడిపోయేవాళ్ళు మీరు, తెలుగుదేశం పార్టీకి అమ్ముడిపోయే వ్యక్తులు, డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులు. మీ నాయకుడి నుంచి మీ వరకు కూడా మీ నాయకుడేమో డబ్బులకి అమ్ముడిపోతాడు, మీరేమో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుంటారు. ఇటువంటి యదవుల్ని, జనసేన పార్టీలో పనిచేసే యదవుల్ని ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే దేనికి పనికి మనవాళ్ళు? ఈరోజు ఎంత అభివృద్ధి చేస్తుంటే ఏం కనపట్లాలి ఏమికి కూడా? ఏదో ఇంటింటికి జనసేన అంట. ఒరే యదవా, మీరు 170 సీట్లు పోటీ చేస్తారా? అసలు మీకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీ సీటా, తెలుగుదేశం సీటా? ముందు చెప్పండి, మీరు అది కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే 175 మంది అభ్యర్థులైన ఉన్నాడు, అతను ముఖ్యమంత్రి అవుతాడంట, వీడు నాయకుడు అవుతాడంట. పనికి మాలినోళ్ళు, రోడ్లు స్థలాలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసేవాళ్ళు, 420 కేసులు ఉన్నోళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చి జనాల్లోకి ఇండ్లలోకి వస్తారు. ఒకసారి నేను విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలు చెప్తున్నానమ్మా, మీ ఇళ్ళు జాగ్రత్త. వాళ్ళు మీ ఇంటికి వచ్చి దొంగతనం చేయడానికి వస్తున్నారు. మీ ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయో చూసుకొని రాత్రికి వచ్చి దొంగతనం చేయడానికి వాళ్ళు మీ ఇంటికి వస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్పని జనసేన నాయకుల మీద, జనసేన నాయకుల గురించి ఆలోచన చేసి మీ ఇంటికి పిలిపించుకోండి. ఎందుకంటే పిలిపిస్తే మీ ఇంట్లో దొంగతనాలు చేయడం గ్యారంటీ. ఎందుకంటే అటువంటి దుర్మార్గులు అంతా 420 వాళ్ళందరూ కూడా, అటువంటి 420 ఎవరు కూడా నమ్మరు. జాగ్రత్తగా ఉండని చెప్పి మాత్రం పశ్చిమ ప్రజలు మాత్రం నేను కోరుకుంటున్నాను.